గంజాయి, ఇదో మత్తు పదార్థం. ఒక్కసారి పీలిస్తే జీవితం మటాష్. చచ్చేదాకా ఈ వ్యసనం వదలదు. ఇదే వీక్నెస్ని గంజాయి స్మగ్లర్లు కోట్లలో క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు నిషేధించినా ఈ మత్తుని దేశవ్యాప్తంగా వెదజల్లుతూ ఉన్నారు. తెలంగాణలోనూ ఈ గంజాయి స్మగ్లింగ్ జోరుగా నడుస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతున్న గంజాయి స్మగ్లింగ్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోతోంది. కొత్త ఏడాదిలో ఒక్క తెలంగాణలోనే టన్ను గంజాయి పట్టుబడిందంటే రహస్య మార్కెట్ ఎంత జోరుగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రాల సరిహద్దులు, దట్టమైన అటవీ ప్రాంతాల్లోనూ గంజాయిని అక్రమంగా సాగు చేస్తున్నారు. వందల కేజీల మత్తు పదార్థాల్ని సరిహద్దులు దాటించేస్తున్నారు స్మగ్లర్లు. ఈజీ మనీతో పాటు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్తో గంజాయిని విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో ఈ గంజాయిని పెంచుతున్నారు. అడవుల్లో ఎవరూ రాని చోట ఈ మొక్కల్ని పెంచుతూ వివిధ రాష్ట్రాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. గతంలో కేజీ గంజాయి 5,000 రూపాయలుంటే ఇప్పుడది 20,000కు చేరిందంటే దీనికి డిమాండ్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయిని సరిహద్దులు దాటించడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. పోలీసుల కంటపడకుండా చూసుకుంటున్నారు. ఈ మాల్ను హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ యువతకు అమ్ముతున్నారు. చిన్న సరదాగా మొదలవుతున్న గాంజా స్మోకింగ్ తర్వాత వ్యసనంగా తయారవుతోంది. గంజాయి వ్యసనానికి బానిసలవుతున్న వారిలో మైనర్లే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. గంజాయి వల్ల అనేక అనర్థాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. దీనివల్ల కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలున్నాయంటున్నారు. హింస ప్రవృత్తికి అలవాటు పడటం, ఆత్మహత్యలు చేసుకోవటం, మతిస్థిమితం కోల్పోవటం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. గంజాయి ఈ మధ్యలో మన గోదావరిలో చాలా ఎక్కువగా వాడుతున్నారని తెలుస్తున్నది. ముఖ్యంగా సిగరెట్ రూపంలో ఎక్కువ తీసుకుంటున్నారు, కాలేజీ వల్ల వాడుతున్నారని తెలుస్తుంది. దానివల్ల మనకు కొన్ని షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అది ముఖ్యంగా మర్చిపోవడము, భయపడము, నిద్ర సరిగా రాకపోవడము, దడదడ అనిపించడు, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది వారంగా మొదట్లో తక్కువ మోతాదులో పనిచేసిన తర్వాత ఇంకెక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంటుంది. అలా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము, చేతులు కాళ్ళు వణకడము, షాక్లకు పోవడము, కొన్నిసార్లు కోమాలకు పోయి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మరోవైపు పోలీసులు కూడా గంజాయిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. గంజాయికి బానిసలైన వారు వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించామంటున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతున్న గాంజా స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లుగా తెలిపారు పోలీసులు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి లేకుండా చేస్తామన్నారు కమిషనర్ సత్యనారాయణ. పోలీసులు ఎన్ని చెబుతున్నా గంజాయి మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు.